సర్లే కానీ దానిమ్మ గింజలతో పచ్చడి చేస్తాను. పట్రా దానిమ్మ గింజలు పెట్టాను అక్కడ పట్రా. ఇంకా ఒక ప్లేట్ ఉంటుంది పట్రా అక్కడ. పొయ్యి వెలిగించి కొద్దిగా నూనె వేయి. ఫస్ట్ జీలకర్ర, ఇప్పుడు వెల్లుల్లిపాయలు, చింతపండు వేయి, కాస్త పసుపు వేయి, కరివేపాకు రెమ్మలు, ఉడకపెట్టిన ఎండుమిరపకాయలు. అమ్మాయి కాస్త ఉప్పు అందుకోమ్మా. ఇదిగో ఈ బెల్లం కూడా వేసేసుకోండి. బాగా వేగిపోయింది, పక్కన పెట్టేసాయి. అది కొంచెం ఆరిన తర్వాత పట్టుకెళ్ళి చక్కగా రుబ్బి పట్రా. అది ఆరిపోయింది కానీ పట్టుకెళ్ళి రుబ్బుకొచ్చాయి. ఇదిగో బాబాయ్, తెచ్చావా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఉన్నాయి కదా గింజలు, దానిమ్మ గింజల్లో వేసేయాలి. అంతే, పచ్చడి రెడీ. దానిమ్మ గింజల పచ్చడి. పాన్ లో నూనె పోసి జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, పసుపు, కరివేపాకు, ఉడికించిన ఎండుమిరపకాయలు, ఉప్పు, బెల్లం వేసి వేయించి చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్ లో దానిమ్మ గింజలు తీసుకొని ముందుగా మనం తయారు చేసినటువంటి మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకుంటే దానిమ్మ గింజల పచ్చడి రెడీ.